ఇంట్లో చేసి పెట్టండి. బియ్యంలో టోటల్ యూజ్ చేస్తా మేడం ఇందులో ఒకసారి. ఇందులో మేడం అబ్బా లేట్ అయితే నువ్వు అకౌంట్ చేయండి. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కొట్టుకోండి ఇట్లా పెట్టింది. క్లియర్ అయింది ఎవరికి ఏం ఓట్లు లేవు అన్నప్పుడు ఏం లేవు పూరా ఆమె ట్రయల్ దాలనా వాళ్ళు నికల్ది సభలోకి జీరో ఆరే ఇస్మే ఓట్ నయే ఖాళీ ఎవరికి రూల్ అయ్యి టోటల్ దిగతే ఎవరు ఎవరికి వారు టోటల్ ఓట్లు క్యాబోల్కే బౌత్ రూల్స్ ఆశామాషా నయే మొత్తం ఎట్లుంటుంది మొత్తం ఉంటుంది అక్కడ దాకా పోతుంది అక్కడ హైదరాబాద్ పోతుంది సీసీ కెమెరా మన ఇష్టం వచ్చిన చాలా రూల్స్ ఉంటాయి. క్యాండిడేట్ 22 టోటల్ ఓట్లు చూపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి చూపిస్తుంది ఏమి టోటల్ ఓట్లు జీరో చూసారా ఇదే ముఖ్యమైన పోలుడు పోలుడు ఇప్పుడు ఏమి లేవు దీంట్లో మనకి అక్కడ ఎండ్ వస్తుంది ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టోటల్ కొట్టండి జీరో జో ఇచ్చేస్తాను. అడ్డం
థర్టీన్ టూ ఫోర్టీన్ టూ మనకు బిఎల్ఓ ద్వారా కావాలి ఫోన్ చేసిన రాదు ఫిఫ్టీన్ టూ ఇంకోసారి అది స్టార్ట్ అని వస్తుంది అందులో స్టార్ట్ అని వస్తుంది అంటే ఎన్ని ఓట్స్ పోలైనది దానికి అబ్జర్వ్ అయిపోతుంది భాయ్ ఒక్క నిమిషం అయిపోయినాక టోటల్ పోల్ ఓట్స్ జీరో ఫిఫ్టీన్ వస్తుంది మరి క్లియర్ కొట్టలేదు కొట్టలేదు క్యాండిడేట్స్ నేనే రాలేదా ఎంత లేవు నోడి ఇది లాస్ట్ 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 రూమ్ టిఫిన్ వస్తుంది అడ్డం వస్తుంది మాకు అర్థబ్బా లేదా దారం
ఎప్పుడే మనం దానిస్తారు కదా, ఒక్క ఓటు పోలేటప్పుడు తీసుకుందామని చూస్తుంది. ఎంత సీన్ లేదు నీకు, అంత అవసరం లేదు, వేసుకున్నామని చేసి మనం చేయకపోయినా అనుకునే కాదు టైం అయి చెప్పకుంటే ఏముందామన్నారా, హలో లోపడుకో బాయ్, పోలీస్ లోపట వాడుకోండి. చూపించండి అన్నా, ఏ పోతే నెంబర్ నెంబర్ బూత్ నెంబర్ చెప్పే చదువు పెట్టే. ఓకే 98 98 లాస్ట్ లాస్ట్ వేసేస్తా ఫస్ట్ నాదే అర్థం తెలియదు. అంతే కదా, అది బ్రాండ్ ఆడుకోవాలి. మెషిన్ ఖరాబే, ఫస్ట్ ఓడిపించి కేకర్నా 15 ఫస్ట్ ఓడిపించి మెషిన్ ఖరాబే తీసుకెళ్ళి బూత్ నెంబర్ 79 అడ్సపల్లి మెషిన్ అవి ఫస్ట్ మెషిన్ చేసారా ఓకే సార్, పూర్ చెకింగ్ కరి కంప్లీట్ కరికి రకనా తీసుకెళ్ళి. ఎలక్షన్లు చాలైనవి, పోలింగ్ కూడా ఇప్పుడే చాలైంది. మార్సాపల్లి ప్రభుత్వోన్నత పాఠశాలలో 7 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రజలు కూడా చాలా స్పందన బాగుంది. ఇప్పటికే అందరు వచ్చి లైన్లు కట్టిండ్రు. ఇప్పుడు మేము కూడా ఓటేసి రావడం జరిగింది. ఈ ఓటుని ప్రతి వ్యక్తి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము మనవి చేస్తున్నాము. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఈరోజు అర్సాపల్లి 15 డివిజన్లో
7 బూతుల ఎలక్షన్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ మన ఈ ఓటుని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు వేయని, ఒకవేళ ఓటు నేను వెయ్యాలని అనుకుంటే ఆ మనిషి లేనట్టే లెక్క అని వస్తుంది. దయచేసి అందరూ ప్రతి ఒక్కరు అమ్మాలు చెల్లెళ్ళు అక్కలు దయచేసి ఈరోజు ఓటు వినియోగించుకోవాలని మా యొక్క ప్రార్థన. ఐడి కార్డు కావాలి.